Welcome. This is Dr. Alladi Anjaiah, Economy Faculty. Group 1 అనేది ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సంబంధించి కోర్టు కూడా పక్కాగా సూచన చేయడం జరిగింది. పోస్ట్పోన్మెంట్కి ఎలాంటి అవకాశం లేదని చెప్పింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎగ్జామ్లో అభ్యర్థుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతాయి అనే వాటిని కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఎగ్జామ్ పేపర్లో ఉండే ప్రధానమైన అంశాలు ఏమిటి అంటే, మనం ఎప్పుడైనా ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు చూసినా కూడా, ఏ రకమైన ఎగ్జామ్ అయినా కూడా, ఆ ఎగ్జామ్ పేపర్లో సాధారణంగా ఇన్ జనరల్గా సాధారణంగా ఒక 25% క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. 25% అంటే సుమారు ఒక 100 మార్క్స్కి 25, అంటే ఓవరాల్గా ఒక 35 to 40 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ను అభ్యర్థులు ఎవరైతే చాలా జాగ్రత్తగా ఈజీగా చేస్తారో, అంటే 40 క్వశ్చన్స్కి 40 పక్కాగా ఆన్సర్ చేయగలుగుతారో, వారు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రధానమైన అంశం ఏంటి అంటే, క్వశ్చన్ పేపర్లో అప్పుడప్పుడు మనకు సిరీస్ ఉంటాయి. ఏబిసిడి సిరీస్ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ సి అనే సిరీస్లో 1 to 10 క్వశ్చన్స్ చాలా టఫ్ ఉన్నప్పుడు అభ్యర్థి మైండ్ సెట్ మారిపోతుంటుంది. 1 to 10 క్వశ్చన్స్ వెరీ టఫ్ ఉన్నాయండి, కానీ 11th నుంచి ఒక 50th క్వశ్చన్ వరకు ఈజీగా ఉన్నాయి, కానీ అభ్యర్థి మైండ్ సెట్ ఈ యొక్క 10 క్వశ్చన్ చదివేసరికి డిసప్పాయింట్మెంట్ అవుతుంటారు. ఇది ఎక్కువగా ప్రిపేర్ అయిన వారికి వర్తిస్తుంది. చాలా ప్రిపేర్ అయిన వారికి ఎలా ఉంటుంది అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో హెవీ ప్రిపరేషన్ హెవీ టెన్షన్ ఉంటుంది, నో ప్రిపరేషన్ నో టెన్షన్. అసలు ప్రిపేర్ కానీ మనకి టెన్షనే ఉండదు. వాడు అలా ఒక సాంగ్ వేసుకొని బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ప్రిపేర్ ఎక్కువైన వారు సీరియస్ ఆస్పిరెంట్స్కే అనేక తలనొప్పులు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఇలాగా క్వశ్చన్స్ కొన్ని టఫ్గా ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ని మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళి మనకు ఎక్కడైతే ఈజీగా ఉందో ఆ క్వశ్చన్ చేసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ పేపర్లో 3 రకాలు ఉంటుంది. ఒకటి ఈజీ ఉంటుంది, క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ ఉంటాయి, ఇవే ఒక 40, 35, 40 వరకు ఉంటాయి. రెండవది యావరేజ్గా ఉంటాయి, యావరేజ్. మూడవది హార్డ్గా ఉంటాయి, లాస్ట్ వెరీ హార్డ్గా ఉంటాయి. ఈ వెరీ హార్డ్ క్వశ్చన్స్ గురించి మనకు సంబంధం లేదు, ఇవి మనకు రావు, వీటి జోలికి వెళ్ళాల్సిన పని లేదు, వాటి కోసం టైం కూడా కిల్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ హార్డ్, వెరీ హార్డ్. అవి మ్యాక్సిమం ఎంత చేసినా కూడా లక్ ఫార్చునేట్ తగులుతాయి లేదంటలేదు. ఈజీ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా 100% మిస్ అవ్వకుండా చేయాలి. యావరేజ్ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ఇవి ఒక 40 ఉంటాయి, ఇవి ఒక 40 ఉంటాయి, ఇవి రెండు కలిపి ఒక 70 ఉంటాయి. ఈ రెండిట్లో ఈ 70లో వెరీ హార్డ్ ఉన్నాయనుకోండి క్వశ్చన్స్, ఆ పేపర్ను మనం హార్డ్గా ఉంది అంటుంటాము. ఒకవేళ హార్డ్గా ఉండి ఇక మిగతావి యావరేజ్ ఇవి కొనసాగుతూ ఉంటే పేపర్ యావరేజ్గా ఉంది, సింపుల్గా ఉంది అంటాము. సమ్టైమ్స్ ఈజీ క్వశ్చన్స్ అండ్ యావరేజ్ క్వశ్చన్స్ సంఖ్య 80 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆ పేపర్ చాలా ఈజీగా ఉందని పరిగణిస్తుంటాము. అయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా అందరికీ కామన్గా ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ పేపర్ టఫ్గా హార్డ్గా ఉంటే అది రాసే ప్రతి అభ్యర్థికి హార్డ్గానే ఉంటుంది, కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఏమవుతారంటే, క్వశ్చన్స్ నాకే హార్డ్గా ఉన్నాయేమన్న ఫీలింగ్ వస్తుంది. లేదు లేదు, క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉంటే ప్రతి ఆస్పిరెంట్కు హార్డ్గానే ఉంటుంది, ఈజీగా ఉంటే అందరికీ ఈజీగానే ఉంటుంది, ఈజీగా ఉంటే మనకు కట్ ఆఫ్ స్కోర్ పెరుగుతుంది, హార్డ్గా ఉంటే కట్ ఆఫ్ స్కోర్ తగ్గుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎలాంటి మిస్టేక్ చేయొద్దో ఒక్కసారి మనము పరిగణిస్తాము. ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్స్ ఎలా ఉంటాయనే దానికి ఒక 2-3 పాయింట్స్ నేను చెప్తుంటాను. ఫస్ట్ థింగ్, ఈజీ ఉన్న క్వశ్చన్స్ను మంచిగా అటెంప్ట్ చేయండి, 100% ఈ మార్క్స్ను పొందండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, డిస్టర్బ్ అవ్వద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈజీ క్వశ్చన్స్లో కూడా ఒక 4-5 క్వశ్చన్స్ హార్డ్గా ఉండి ఒక క్వశ్చన్ ఈజీగా ఉన్నప్పుడు అభ్యర్థి లాజిక్గా థింక్ చేస్తారు. అంటే ఇంత సింపుల్గా ఈజీగా క్వశ్చన్ ఉంటుందా అని ఆలోచిస్తారు, కానీ ఉండొచ్చు. ప్రతి 10 క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఖచ్చితంగా ఈజీగానే ఉంటాయి, అది అభ్యర్థుల మైండ్లో పెట్టుకోండి. ఈజీ క్వశ్చన్ లాజిక్గా థింక్ చేయొద్దు. రెండవది, అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే, క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి, చాలా లెంతీ క్వశ్చన్స్ ఇస్తారు. లేదా క్వశ్చన్ 1 లైన్లో ఉండి ఆప్షన్స్ లెంతీగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే, అభ్యర్థికి ఆ క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఇక్కడ టైం కిల్ అవుతుంది. అంటే ఎగ్జామినర్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నీ టైం కిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను గుర్తించాలి. ఇలాంటి టైంలో ఇలా లెంతీగా ఎక్కువ టైం
తీసుకునే వాటికి కొద్దిగా చివరిలో చేయడం మంచిది. సపోజ్ కు ఈ క్వశ్చన్ అనేది ఒక 2 నుంచి 3 నిమిషాల టైం తీసుకుంటే, 2 to 3 మినిట్స్ టైం తీసుకుంటే నీకు తెలియకుండానే చివరిలో 2 క్వశ్చన్ల పైన దాని ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ 1 మినిట్ టైం మాత్రమే ఉంటుంది మనకి. కాబట్టి ఇలాంటి లెంగ్తీగా ఉన్న క్వశ్చన్స్ని కొద్దిగా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇవి సెకండ్ పేజ్లో చేయండి. ఇక్కడ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఫటఫట్ అని చేసేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత కొద్దిగా యావరేజ్ అంటే అబవ్ యావరేజ్ ఉన్న వాటిపైన ఫోకస్ చేయాలి. తర్వాత హార్డ్గా ఉన్న వాటిపైన ఫోకస్ చేయాలి. చివరి రౌండ్లో అన్ని చేసేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ రౌండ్లో ఈజీగా ఉన్నవి చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఈజీగా ఉన్న 40 క్వశ్చన్స్ నువ్వు చేసావు, తర్వాత యావరేజ్గా ఉన్నవి ఒక 30 నుంచి 40 క్వశ్చన్ నువ్వు చేసావు, డెఫినెట్గా డ్యామ్ షూర్గా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిపోయినట్టే. ఇది జాబ్ ఇచ్చే ఎగ్జామ్ కాదు, జస్ట్ గేట్ పాస్ ఎగ్జామ్. కాబట్టి ఈ విధంగా ఈజీ ఉన్న వాటిని ముందు పెట్టుకోండి. కొద్దిగా అబౌవ్ యావరేజ్ ఉన్న వాటిపైన ఫోకస్ చేయండి. అక్కడే నీ క్వాలిఫయింగ్ స్కోర్ వచ్చేస్తుంది. చివరిలో ఈ హార్డ్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆన్సర్ చేయండి. ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే, అప్పుడప్పుడు ఎగ్జామినర్ ప్యాసేజ్ ఇస్తారు. ప్యాసేజ్ ఇలా ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ఈ ప్యాసేజ్ కింద ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్. చాలా సందర్భాల్లో అభ్యర్థులు ఈ ప్యాసేజ్ని 1-2 సార్లు చదవడం టైం కిల్ అవుతుంది. అలా కాదు, ప్యాసేజ్ చదవడానికంటే ముందుగా అభ్యర్థులకు కన్వీనియంట్ ఎలా ఉంటే అలా చేయండి. కానీ నా ఎక్స్పీరియన్స్, నాకు ఈజీనెస్, క్వశ్చన్స్ ముందు చదవండి. చదివినప్పుడు ఆ క్వశ్చన్స్ మొత్తం మైండ్లో ఉంటాయి. అప్పుడు ప్యాసేజ్ చదువుతుంటే ఏమవుతుందంటే, ఈ క్వశ్చన్ రిలెవెంట్ పాయింట్ రాగానే ఆన్సర్ పిక్ చేసుకుంటామండి, వెరీ ఈజీగా. కానీ అందరు చేసే పని ఏంటి అంటే, ప్యాసేజ్ 2 టైమ్స్ చదివి, క్వశ్చన్ చదివి, మళ్ళీ ప్యాసేజ్లో ఆన్సర్ అడుగుతారు. అలా కాకుండా క్వశ్చన్ ముందు చదవండి, ట్రై చేయండి. మీకు కన్వీనియంట్ ఉంటే ఇదే ఫాలో కాండి. నేనైతే ఇదే మెథడ్ తీసుకుంటాను. ఓకే, ఇక దీనివల్ల కూడా మనకు ఇక్కడ ఉన్న ఈ 5కి 5 వస్తాయి. ఇక్కడ 5లో 4 ఈజీగా ఉంటుంది, 1 టఫ్గా ఉంటుంది అని. కానీ క్వశ్చన్ 2 సార్లు చదవాలి. క్వశ్చన్ 11 పాయింట్ను పిక్ చేసుకోవాలి, అప్పుడు ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది. ఇగో ఈ రకమైన అంశాలు. మరి ఇవన్నింటిలో చాలా చాలా కీలకమైన మరొక అంశం ఏంటి అంటే, క్వశ్చన్కి ఆన్సర్ చేయగానే వెంటనే వెళ్ళి ఆప్షన్ షీట్లో బబ్లింగ్ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఒక 10 చేసినాక బబ్లింగ్ చేద్దాము, 20 చేసినాక బబ్లింగ్ చేస్తాము. ఇలాంటివి చాలా హానికరమైనవి. ఎందుకంటే ఓవర్లుక్లో, ఎగ్జామినేషన్ హాల్లో ఒక క్వశ్చన్కి బదులుగా మరొక క్వశ్చన్ని ఆన్సర్ చూసామనుకోండి, అప్పుడు వరుసగా సీక్వెన్స్గా 10 క్వశ్చన్స్ రాంగ్ అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ 10వ క్వశ్చన్ అంటే వెంటనే ఓఎంఆర్ షీట్లో 10వ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనం ఎంత జాగ్రత్త చేసినా కూడా 4-5 క్వశ్చన్లకు ఆన్సర్ చేసి పెడుతున్నప్పుడు ఒక్క చోట ఒక్క మిస్టేక్ జరిగినా కూడా ఆ సెట్ ఆఫ్ అంతా కూడా లాస్ అవుతుంది. కొంతమంది మొత్తం ఆన్సర్స్ పెట్టినాక లాస్ట్కి బబ్లింగ్ చేస్తా అని అనుకుంటారు. అది కూడా చాలా హానికరం. ఎందుకంటే టైం అనేది అయిపోతుంటుంది ఎగ్జామ్లో. టైం అయిపోయినా కానీ చివరిలో ఒత్తిడితో ఏం చేస్తామంటే, ప్రాపర్గా బబ్లింగ్ కూడా చేయము. ఇక్కడ మనకు ఎరేజింగ్ సిస్టమ్ లేదు కాబట్టి జాగ్రత్తగా పెన్తో చేస్తాం కాబట్టి జాగ్రత్తగా 1 టైం మంచిగా చేయడానికి ట్రై చేస్తే సరిపోతూ ఉంటుంది. ఎగ్జామ్ హాల్కు ముందెళ్ళాలి. మనకు పూర్తి డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్స్, ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఫిల్ చేయాలి. చేసి కూల్ మైండెడ్తో ఉంటే క్వాలిఫై అవ్వడం అని చాలా చాలా ఈజీ అంశంగా నేను చెప్తున్నాను. ఇగో ఇక్కడ ఉన్న ఈ పాయింట్స్ అన్నిటిని మీరు ఫాలో కండి, డెఫినెట్గా యూ విల్ గెట్ సక్సెస్ అండ్ యూ విల్ క్వాలిఫై ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ అల్లాడి అంజయ్య.